हाय अंडी अंदर एला उन्नारु वेलकम बैक टू अवर चैनल रेणुका देवीस कुकीज टुडे मन चैनल ईवनिंग स्नैक्स एम चेयाली अनि आलोचिंचेटप्पुडु इला चल्ल चल्लटि पेरुगुतो वेड़ी वेड़ी बुज्जी बुज्जी पुनुगुलु एला वेसुकोवालो चूपिस्तानु चूसेयंडि అది కూడా పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి ఎంతసేపు నానబెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూసేయండి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇలా పెద్ద బౌల్ తీసుకునేటప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెద్ద తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత కాచి చల్లార్చిన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా విస్కర్ తో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా విస్కర్ తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో 1/4 కప్పు గోరువెచ్చని నీళ్లు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు హ్యాండ్ తో మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా పిండిని కలుపుకోవడంలోనే టేస్ట్ అనేది వస్తుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇలా బాగా కలపడం వల్ల బాగుంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక 4 టు 6 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి టైం లేదు అనుకుంటే మినిమం 2 అవర్స్ అయినా పెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టానండి మార్నింగ్ టిఫిన్ కని చెప్పేసి లేదు ఈవినింగ్ చేసుకోవాలి స్నాక్స్ అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా వన్స్ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు సెపరేట్ గా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా మన చేతిని అందులో అద్ది ఇలా పిండిని తీసుకోవడం వల్ల చూసారా ఎలా జరిపోతుందో పిండి అనేది చేతికి అంటుకోదు అందుకని చెప్పేసి ఇలా వేసుకోండి చాలా బాగా షేప్ కూడా వస్తాయి సైజ్ కూడా మనకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సింపుల్ ప్రాసెస్ లో చల్ల చల్లటి పెరుగుతో వేడి వేడి బుజ్జి బుజ్జి పునుగులు ఎలా వేసుకున్నామో మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వేడి వేడి పునుగులకు సాస్ బాగుంటుందండి అలాగే పల్లి చట్నీ బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అద్భుతంగా చూసారా లోపల పిండి పిండిగా కూడా లేవు చాలా బాగా ఉడికిపోయింది లోపల పిండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవడం వలన లోపల పిండి పిండిగా అస్సలు ఉండదండి బాగా మగ్గిపోతుంది లోపల పిండి అనేది ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్